వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈదర వెంకట పూర్ణచంద్ ని పూలమాలలు శాలువాలతో పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. వాణిజ్య విభాగం అధికార ప్రతినిధిగా పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో రావిచిన్ని, బొబ్బిలిపాటి ప్రసాద్, కేసన కోటేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, కుదురవల్లి శ్రీనివాసరావు, మలవరపు విజయ్, మునిపల్లి ప్రసాద్, ఫణిదపు దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఇవాళ మా మిత్రుడు మరి రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ర గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇవాళ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకొని శాల్వాలతో ఆయన సన్మానించడం జరిగింది. అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరం పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులు, అలాగే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులు మరి పూర్ణచంద్ర గారికి మిన్నుగా ఉండాలని కోరుకుంటూ, రాజా గారి అనుంగ శిష్యుడు మరి ఈదర పూర్ణచంద్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసులో ఘనంగా సత్కరించుకోవటం జరిగింది. మరి రాష్ట్ర వాణిజ్య విభాగంలో ఉంటూ ఒక అధికార ప్రతినిధిగా, ఒక రాష్ట్ర నాయకుడై ఉండి, తెనాలికి అత్యంత చేరువగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ అందరితో మమేకమై సహృదయం చాటుతూ కరోనా టైంలోనైతేనేమి లేదు, ఎవరు బాధలో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకొచ్చి సాయం చేసి పట్టే వ్యక్తి మన పూర్ణచంద్ గారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వహద్ చౌక్ లోని త్రిమూర్తి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పసుపులేటి త్రిమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలను నక్క ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో షావుల్ సయ్యద్, రావి సూర్యకిరణ్ తేజ, కౌన్సిలర్ దేశు యుగంధర్, జలగం రాఘవ, చిన్న మురళీకృష్ణ, రఘు, రాజేష్, అఖిల్, సుబాని, వెంకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనం, పనిభారం తగ్గింపు, సంక్షేమ పథకాల వర్తింపు కోరుతూ నగరంలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. విజ్ఞాన మందిరం నుండి భారీ ర్యాలీగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు సాగారు. ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాదయాత్రలో తమకిచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయకపోతే ఆయన తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రమాదేవి హెచ్చరించారు. అధికారులు రాజకీయ వేధింపుల నుండి రక్షణ కల్పించాలన్నారు. 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ప్రసూతి సెలవులు కల్పించాలన్నారు. అప్పటి వరకు ఉద్యమం ఆగదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను రమాదేవి హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద సీఐటియు నేతలు నేతాజీ శ్రీనివాసరావుతో కలిసి ఆశా వర్కర్లు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అదే రకంగా అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి పెన్షన్ లేదు, కాబట్టి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, ఆశా వర్కర్లకు అమలు చేయట్లేదు. ఏంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు, కాబట్టి మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనేసి చెప్తున్నారు. కాబట్టి ఆశా వర్కర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయమైనటువంటి డిమాండ్లే చేస్తున్నాం. గొంతమ్మ కోరికలు అడగట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఎవరిని కానీ గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మా న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక. కలెక్టరేట్ వద్ద నల్లగొండ రైతాంగం సాగిస్తున్న ఉద్యమం ఉధృతమైంది. ఈ రోజు తలపెట్టిన మహాధర్నాను పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపి అడ్డుకుంది.
అయినప్పటికీ రైతాంగ వలయాలు పోలీసులను ఛేదించుకొని కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. రోడ్డుపై బయటాయించి నినాదాలు చేశారు. తేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతాంగ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఛానల్ ను పర్చూర్ వరకు పొడిగించేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని నల్లమడ రైతాంగం కమిటీ అధ్యక్షుడు కొల్ల రాజమోహన్ రైతాంగ నేతలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆపబోమని హెచ్చరించారు. మహాధర్నాను పోలీస్ దిగ్బంధంతో అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. 21 రోజులుగా గాంధీ పద్ధతిలో తాము నిరసన తెలుపుతూ ఉంటే తమను అమానుషంగా పోలీసుల చేత అరెస్ట్ చేయించడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ఠని రాజమోహన్ రైతాంగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరన్నా చేసామా, ఎవరన్నా రాయేసామా, కర్ర తోడు కొట్టామా, ఏం చేసామా? మేము ఏం చేసినట్టు ఇక్కడ 20 రోజుల నుంచి తిండి తిని తినక ఎండలో వానలో తండ్రి కింద కూర్చుంటే ఇంత అన్యాయమా? ఎందుకు ఇంత అన్యాయం? ఎందుకు అసలు మేము అడిగాడు 113 కోట్లు 2,10,000 కోట్ల బడ్జెట్ ఉంది, మా ఖర్చు కూడా చాలా తక్కువ. అటువంటిది మేమేమో రిజర్వాయర్లు అడగట్లేదు, ఆనకట్లు అడగట్లేదు. చాలా తేలికగా ఎకరానికి 50,000 ఖర్చుతో అయిపోయేటటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది. ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్దలింపవాడు ప్రాంత ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు. 50 గ్రామాల ప్రజలకి తాగునీరు సాగునీరు లేవు, ఆ నీళ్లు భూగర్భ జలాలు లేవు, ఆ ఉప్పు నీళ్ళకి కప్పలు చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితులు రైతాంగం మొత్తం కూడా గత్యంతరం లేని పరిస్థితులు శాంతియుతంగా గాంధీవాద పద్ధతిలో నిరసన దీక్ష చేస్తే ఈ ప్రభుత్వం పోలీసు దులాన్ని దించేసి విపరీతంగా పోలీసులు చేసి నిరహార దీక్ష టెంటులను ఆక్రమించేసి వాటిని ధ్వంసం చేసి కూల్చి వచ్చేసింది. దీన్ని యావత్ ప్రజానీకం ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాధర్నాకు అంతకుముందు పరుచూరు, పెద్దనందిపాడు, పుల్లడిగుంట ప్రాంతాల నుండి రైతాంగం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అలాగే కలెక్టరేట్ వద్ద దీక్షా శిబిరాన్ని తొలగించి పోలీసులు పహారా కాశారు. అయినప్పటికీ పోలీసులు కళ్లు కప్పి రైతాంగ నేతలు, తెలుగు యువత నేతలు కలెక్టరేట్ రోడ్డుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకోకి దిగారు. ఉలిక్కిపడిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం పోలీసుల వ్యవస్థ ద్వారా అడ్డం పెట్టుకుని ఈ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే సుమారు 50 గ్రామాల తాగునీరు, 50,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ గుంటూరు ఛానల్ని పొడిగించడం న్యాయబద్ధమైన డిమాండ్ని ప్రభుత్వం అంగీకరించకుండా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 274 కోట్లు కేటాయించారు ఈ గుంటూరు ఛానల్ పొడిగింపు గురించి, ఆ యొక్క టెండర్ని ఈ ముఖ్యమంత్రి రివర్స్ పరిపాలనలో భాగంగా అధికారంలోకి వచ్చిన మెంటర్ రద్దు చేసి ఈరోజు 50,000 ఎకరాల రైతుల పొట్టగొట్టాడు. 50 గ్రామాల ప్రజల దాహాతికి గండి కొట్టిన ముఖ్యమంత్రి మండిపోయి తీవ్రంగా తెలియదుగా గండి. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ను క్రికెట్ అంబటి రాయుడు, వైసీపీ నేత నూరి ఫాతిమా పర్యటించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు వంటి పథకాలను అందించి వారికి సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని అంబటి రాయుడు నూరి ఫాతిమా తెలిపారు. సో వాళ్ళకి అంటే హ్యాపీగా ఉన్నారా లేదా కనుక్కుంటున్నాము. ఇంకా కొద్దిగా టొమాటో ధరలు పోయి వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది. కొద్దిగా ధరలు పెరగటం వల్ల వాళ్ళకి గిట్టుబాటు కొద్దిగా అవ్వట్లేదు అంటున్నారు. కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అది తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది. చెప్పమని అడుగుతున్నారు. ప్రజల దగ్గర నుంచి స్పందన తీసుకొని ఏమైనా ఉంటే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు పరిశుభ్రత పెట్టుకోవాలి. మన ప్రెమిసెస్లో మనం పరిశుభ్రత పెట్టుకుంటేనే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చెప్పగలుగుతామని మరి ఇక్కడ అంబటి రాయుడు గారు ప్రతి ఒక్క వెండర్తో కూడా మాట్లాడి మీ ప్రెమిసెస్లో మీరు చక్కగా పెట్టుకోండి, ఎక్కడ కూడా ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా డస్ట్బిన్లో వేయాలి చేయాలి, మీరు గార్బేజెస్ వచ్చినప్పుడు దానిలో డంప్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సూచనలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని మరి అలాగే కూరగాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. చిరు వ్యాపారులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికి 10 నుంచి 13,000 వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏడో విడత జగనన్న తోడు వడ్డీ లేని రుణాల
రూపాయలను లబ్దిదారుల ఖాతాలో సీఎం జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 5,10,412 మంది లబ్దిదారులకు 560.73 కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందన్నారు. ఇప్పటివరకు 2,955 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అందించినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఈ జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారాలు 15,31,000 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వడ్డీ కింద ఇంతవరకు మనం ఈ సున్నా వడ్డీ కింద వారి తిరిగి చెల్లించిన సొమ్ము 74,69,00,000 రూపాయలు వారికి సున్నా వడ్డీ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తూ వారి బ్యాంక్ అకౌంట్లలోకి వారికి తిరిగిస్తూ వారికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం జరిగింది. నిజానికి ఈ చిరు వ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా చాలా సందర్భాలలో వీళ్ళు చేస్తూ ఉన్న పని సమాజ సేవని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకు అవకాశం వస్తే ఇంకా ఇద్దరికో ఒకరికో ఇంకా ఉపాధి కూడా రకరకాల పద్ధతుల్లో చూపిస్తూ వాళ్ళు ఈ చిరు వ్యాపారాలు చేసుకునే ఒక గొప్ప అడుగులు ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో అక్షరాల ఈ 15,87,000 మందిలో 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇది నిజంగా ఒక విప్లవం. 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇందులో ఇదే ఆశ్చర్యము, ఇదే ఒక విప్లవం అంటే ఇంకో విప్లవం, ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఇందులో 80 మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వీళ్ళే 80% మంది ఉండడం ఇంకొక విప్లవం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ముంగిటకు పాలనను చేరువ చేయడమే జగనన్న సురక్ష లక్ష్యం, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.